ప్రాణమా కోట్లాది ప్రాణమా పాదాలకు వందనాలమ్మో మాయమాత మమ్ము గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మమ్ము గన్న తల్లులార తెలంగాణ పల్లెలార నేను అన్నట్టు రేపు కరీంనగర్ లోపల ముస్లింస్ దళితులు బీసీలు ఓబీసీలు అయితే సీటు మీదే ఇంట్లో ఊకొని గెలుస్తాడు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. 6 గంటలకే ఫైరింగ్ జరిగింది. పత్రికా విలేకరులు వీళ్ళందరూ కొట్లాడి కొట్లాడి గాంధీ హాస్పిటల్ తెచ్చారు. ఆ గాంధీ హాస్పిటల్లో నా సతీమణి నా పిల్లలు మోసుకొని వచ్చారు. 6 తుపాకుళ్ళు కొట్టారు. ఈ 6 తుపాకుళ్ళు కొట్టిన పారిపోయారు. 6 తుపాకుళ్ళు కొట్టిన తర్వాత అందరి నన్ను మోసుకొని వచ్చారు. అప్పుడు నా సతీమణి అందరిది కాలు మొక్కుతుంది, అన్న ఒక 100 రూపాయలు ఇవ్వండి, గద్దరుకు రక్తాన్ని కొనుక్కొస్తాను అంటుంది. అప్పుడు నాకు గుర్తుంది, అక్కడ నుండి నన్ను స్ట్రెచ్చర్లో తీసుకెళ్ళారు. ఇక్కడ ఒక పెద్ద రంధ్రం వేసి ఆ రక్తం తీస్తూ ఉన్నారు. వేలాది మంది పత్రికా విలేకరులు, లక్షలాది మంది 7 గంటల వరకు వచ్చి పెద్ద ఎత్తున ఉన్నారు. శత్రువులు పారిపోయారు. నేను ఈ వెంట్రుకలు తీస్తూ ఉండగా ఒక మంగలైన తన కన్నీళ్ళు నా ఛాతి మీద పడుతున్నాయి. అప్పుడు లేచి కళ్ళు తెరిచి చూశాను. ఓ, నేను ఎట్లయినా నేను బతుకుతా, మీ పాటనైతానని చెప్పాను. వేలాది మంది ప్రజలందరూ వచ్చారు. 7:30 వరకు ఇక్కడ నుంచి లక్షలాది మంది వేలాది మంది ప్రొటెక్ట్ చేస్తూ ఈ సమయం నిజాము నీమ్స్కు తీసుకెళ్ళారు. నీమ్స్లో నన్ను దాంట్లో పెట్టి అప్పుడు అన్న నువ్వు ఏంటి అంటే నేను లాస్ట్గా నా సతీమణి చేతిలో ఉంచి అమరులకు జోహార్లని చెప్పు, విప్లవం విజయవంతమైందని చెప్పు అని. అప్పుడు నేను ఆ ట్రాక్లోకి వెళ్ళిపోయాను. మీ అందరి వలన బతికి వచ్చాను. నేను బతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రామిస్ చేశాను, నేను బతుకున్నంత వరకు పాట పాడుతానని. ఈ 21 సంవత్సరాలు నేను పాడుతూనే ఉన్నా. లక్షల కోట్లాది మందిని కదిలించాను. ఈ దేశంలో, ఈ భారతదేశంలో నేను 22 భాషలలో పాడాను. నేను తిరగని స్థలం లేదు, నేను తిరగని అడవి లేదు, నేను తిరగని గ్రామం లేదు. నా ప్రియమైన ప్రజల పాటలతో ప్రజలు చేర్చాను. ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చడానికి నేను కదులుతున్నాను. అనేక కోట్లాది మందిని కదిలించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో మీరు భాగం కావాలని, మీరు అన్ని విధాలుగా తోడ్పడాలని మీ పాదాలకు అందరి వందనాలు చెప్తూ ఈ కరీంనగర్ నుంచి మీకు ఈరోజు ఇస్తున్నా. నేను షార్ట్ పీరియడ్లో 2019లోని రాజకీయమైన ఈక్వేషన్ను మార్చేస్తా. 2019 చివరి వరకు నా ఆరోగ్యం బాగుంటే, నాకు మీరందరూ సహకరిస్తే పొలిటికల్ ఈక్వాలిటీ మారిపోతుందని, ఒకరోజు పేదవాడు కూడా రాజైతాడని కాంక్షతో ముందుకు వెళ్తానని చెప్తూ నన్ను మీరందరూ దీవించాలని చెప్తూ ప్రజల ఆశీస్సులున్నాయి. ప్రజల మధ్యలోనే బ్రతికిన మనిషి పాటనై వస్తున్నానమ్మో మాయమాలార జజన్ గజంగని జనమేలాని రేలా పాట పాడుతాను రే పాట పాడుతాను పాటల్లో పదమున పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పదమునవుతను మాయమాలారా పాదాలకు గజ్జేనవుతను మాయమాలారా నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా. ప్రయత్నం మీద ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిఐ విచారణ జరిపించాలి జరిపించాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గద్దర్పై జరిగిన హత్యా ప్రయత్నం మీద సిబిఐ ఇంక్వైరీ వెంటనే జరిపించాలి. దాన్ని భాస్కరులెందరో చిన్న బడబానల మెంతో మానవ కళ్యాణం కోసం పనముడ్డిన రక్తం ఎంతో మానవ కళ్యాణం కోసం పలనృత్యం రాసిన పసిద్ధాన్ని
చిగురించే కొమ్మలు, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, మా భూములు బాలే. ఇవాళ చెప్పిపోతున్నా, కరీంనగర్ అర్బన్ లోపట ముస్లింలు, దళితులు, ఓబీసీ అంటే చూపించారు కదా బ్యాక్వర్డ్, వీళ్ళందరూ అంబేద్కర్ చెప్పినట్టు ఒక రాజకీయ శక్తిగా ఆజ్ అప్నా అర్బన్ అర్బన్ కరీంనగర్ కేందర్ ముస్లిమ్స్ దళిత్స్ అంటే మారా మాదిగోలు 59 ప్లస్ ఓబీసీ అయితే సీటు వాళ్ళదే. మీ కరీంనగర్ జిల్లాలో ఇంకో సీటు చెప్తున్నా, కోరుట్ల, కోరుట్లలో ముస్లిమ్స్ దళితులు పార్ట్ ఓబీసీ ట్రైబ్స్ కొంచెం కలిస్తే కోరుట్ల సీటు మీదే. కొట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీ మీ ద్వారా ప్రజలకు చేయడానికి ఆయుధాలు పట్టుకొని పోరాడిన ప్రజల్లారా, మీ రాజకీయ శక్తిగా మారండి, అందుకే ఈ సమయానికి తుపాకీ పేలుస్తూనే ఉన్నారు.